నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి మన శరీరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే విటమిన్స్ అనేవి అందించాలని మన వారం అంతా కూడా విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మరి అందుకే దానిలో భాగంగా ఈరోజు విటమిన్ బి గురించి, బి కాంప్లెక్స్ గురించి చెప్తారా? ఈ బి కాంప్లెక్స్ అంటే ఉమ్మడి కుటుంబం లాంటిది అన్నమాట, పెద్ద ఫ్యామిలీ. ఓ ఓకే. 8 రకాల విటమిన్స్ కలిసి ఉన్నదాన్ని బి కాంప్లెక్స్ అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్లో మొట్టమొదటిది B1 విటమిన్ థైమిన్ అంటారు, B2 విటమిన్ రిబోఫ్లోవిన్, B3 అంటే నియాసిన్, ఓకే, B5 ప్యాంథోతనిక్ యాసిడ్, B6 పైరుడాక్సిన్ అంటారు ఈ విటమిన్ పేరు, B7 బయోటిన్ అంటారు దీని పేరు, ఓకే, B9 ఫోలిక్ యాసిడ్, 8 B12 కోబాల్మిన్. ఇవన్నీ వాటి పేర్లు పేర్లు పలకలేని వారు B1 B2 B3 B5 B6 B7 B9 ఇట్లా తెలుసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇదంతా కూడా బి కాంప్లెక్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అమ్మా. డాక్టర్ గారు, మరి విటమిన్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు అవి ఫ్యాట్ సాల్యుబులా వాటర్ సాల్యుబులా అని చెప్తూ ఉంటారు, అంటే శరీరంలో స్టోర్ చేస్తాను లేదా అని చెప్తారు కదా, మరి ఈ బి కాంప్లెక్స్ అనేది శరీరంలో నిల్వ ఉంటుందా? ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. ఇది విటమిన్ సి లాగా వాటర్ సాల్యుబుల్. ఇవన్నీ ఎక్కువైనప్పుడు శరీరం బయటకు వదిలేస్తుంది, అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకునే కెపాసిటీ వీటికి ఉండదు, నిలవండవు అన్నమాట. ఇవి ఎక్కువ వేపిన, పాలిష్ పట్టేసిన, బాగా వార్చేసిన, నూనెలో దేవిన, రిఫైన్ చేసిన ఇవన్నీ పూర్తిగా నశిస్తాయి. ఓకే. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఆహారం ద్వారా అందిస్తేనే శరీరానికి ఇవి లోపం రాకుండా అందుతాయి. మనం ఏదో అప్పుడప్పుడు కనుక గుర్తొచ్చినప్పుడు తిని ఇతర రోజులు ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, ఈ బి కాంప్లెక్స్ అంతా లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అవును. అందుకే కాబోలు డాక్టర్ గారు, సాధారణంగా నీరసం ఉన్న వాళ్ళందరికీ కూడా బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఊరికూరికే రాసిచ్చేస్తూ ఉంటారు డాక్టర్లు. ఏ జబ్బుండి వెళ్ళినా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఏ మందుతో పాటు అయినా సరే బి కాంప్లెక్స్ గొట్టం ఒకటి వేస్తారు. అవును. మరి ఈ భూమి మీద అనేక జీవరాశులు మనుషుల జీవనం సాగిస్తున్నాయి కదా, కానీ ఏ జంతువు బి కాంప్లెక్స్ కొట్టం వేసుకోవాల్సిన అవసరం రాదు. అవును. ఎందుకంటే ప్రకృతి మాత ఇచ్చిన ఆహారాన్ని ఇచ్చినట్టు అవి తినేస్తాయి. పాలిష్ పట్టడం, ప్రాసెస్ చేయటం, వేపటం, పెండటం, దేవటం ఈ ప్రక్రియలు అవి చేయవు. కాబట్టి మన మొక్కడమే ఇలాంటి తప్పులు చేయటం వల్ల బి కాంప్లెక్స్ లోపం అనేది ఎక్కువగా వస్తున్నది. అవును. మరి అట్లాంటి లోపాన్ని సవరించుకోవాలంటే అవగాహన కావాలి, ఎంత కావాలి, ఏ బి విటమిన్ ఎందులో ఉంది, ఏవి తింటే మనకు పుష్కలంగా లోపం న్యాచురల్గా సవరించబడుతుంది అనేది తెలియాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన బి కాంప్లెక్స్లో విటమిన్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాము. ప్రేక్షకులందరికీ కూడా సులువుగా ఉండడానికి ముందుగా అసలు ఈ B1 అనేది ఎందులో ఉంటుంది, ఎంత కావాలి, అలాగే ఉపయోగాలు చెప్తారా? తప్పనిసరిగానమ్మా. మొట్టమొదటిది B1 విటమిన్ థైమిన్. ఇది చక్కెర అంటే గ్లూకోజ్ శక్తిగా మారటానికి ఈ B1 విటమిన్ అతి ముఖ్యమైన అవసరం. ఓకే. హార్ట్ కానీ, మజిల్స్ కానీ, మరి ఇట్లాంటివి మెయిన్ ఆర్గాన్స్ బ్రెయిన్ కానీ ఇవన్నీ ఫంక్షన్ చేయాలంటే B1 విటమిన్ తప్పనిసరిగా కావాలి. కావాలి. మరి అలాంటి బి కాంప్లెక్స్ విటమిన్ 1.2 to 1.7 మిల్లీగ్రామ్స్ ఒక రోజుకి కావాలి. అంటే పిల్లలకి 1.2 to 1.3 సరిపోతాయి, పెద్దలకి 1.5, గర్భిణీలకి బాలింతలు 1.7 వరకు కావాలి. ఓకే. మరి ఎందులో ఈ బి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందని చూస్తే నువ్వుల్లో 1.1 మిల్లీగ్రామ్, ఓకే, గోధుమల్లో 1.4 మిల్లీగ్రామ్, అట్లాగే తవుడులో 2.7 మిల్లీగ్రామ్స్. అన్నిటికంటే తవుళ్ళు ఎక్కువ ఉంటుంది, అందుకని పాలిష్ పట్టిన ధాన్యాల లోపలంతా మిస్ అవుతుంది. అవును. తవుడులో సెపరేట్ చేసిన దాంట్లో B1 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఓకే. అందుకని మనకి బాగా బలం రావాలంటే తవుడు బాగా తినాలన్నమాట. ఇది B1 సోర్స్ విన్నాం. ఓకే. మరి ఇప్పుడు B2 గురించి మాట్లాడుకుందామా డాక్టర్ గారు? ఈ B2 విటమిన్ అనేది రిబోఫ్లోవిన్ అంటారు. ఇది ఎక్కువగా లోపం మనకు పైకి కనిపించేది ఏంటంటే నోట్లో పుళ్ళు పడతాయి. అవును. అప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోమని చెప్తారు. రిబోఫ్లోవిన్ లోపం వస్తే పెదాల లోపల అంగుటి భాగం దగ్గర ఇట్లాంటి పుళ్ళు పడుతుంటాయి. అవును. రిబోఫ్లోవిన్ లోపం అన్నమాట. అలాగే RBC కొత్త రక్త కణాలు తయారవటానికి, సెల్ డివిజన్కి, పిల్లల ఎదుగుదలకి, టిష్యూ బాడీలో ఉన్న కణజాలం బాగా రిపేర్ అవటానికి వీటన్నిటికీ ఈ B2 రిబోఫ్లోవిన్ బాగా కావాలి. ఓకే. ఇది ఒక రోజుకి 1.3 to 2 మిల్లీగ్రామ్స్ కావాలి.
అంటే పిల్లలకి తక్కువ, పెద్దలకైతే కొంచెం ఎక్కువ సరిపోతుంది. ఓకే, ఇవి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే గోంగూరలో 0.39 మిల్లీగ్రామ్స్, ఓకే, తవుళ్ళలో 0.5 మిల్లీగ్రామ్స్. ఈ రిబోఫ్లో అవి అన్నిటికంటే తవుళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు B1 కానీ B2 కానీ మొత్తం మీరు అందరికీ ఇది వినేసరికి ఎపిసోడ్ తవుడు తినాలన్నమాట అని కంక్లూజన్కి వస్తారు. అందుకని పై లేయర్స్లో పోషకాలు ఉంటాయని మాత్రం మరవకండి. అందుకని తవుడు రిచ్ సోర్స్ రిబోఫ్లో వెనక్కి, నోట్లో పుళ్ళు ఉన్న వారికి తవుడే నెంబర్ 1 మెడిసిన్. ఇప్పుడు B3 గురించి మాట్లాడదామా డాక్టర్ గారు? తప్పనిసరిగానమ్మా. ఇది సెల్ గ్రోత్కి చాలా అవసరం, డిఎన్ఏ రిపేర్కి చాలా ముఖ్యం. డిఎన్ఏ రిపేర్ అవ్వకపోతే మరి మార్పు మ్యూటేషన్ చెంది అనారోగ్యకరంగా కణజాలం తయారైపోయి క్యాన్సర్ కణాలకు ఒకటి మారుతాయి, దానికి ఇది బలి అవసరం అన్నమాట. అట్లాగే బాడీలో మెటబాలిజం జీవక్రియ సజావుగా జరిగేటట్టు చేయటానికి, మెటబాలిజం ఇంక్రీజ్ చేయటానికి B3 కంపల్సరీ కావాలి. ఈ B3 విటమిన్ ఒకరోజుకి 14-18 మిల్లీగ్రాముల చొప్పున సగటున పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ కావాలన్నమాట. ఓకే, ఈ B3 విటమిన్ రిచ్గా ఉన్న ఆహారాలు రెండే రెండు. ఒకటి పల్లీలు, వేరుశెనగ పప్పులు 4.2 మిల్లీగ్రామ్స్, గోధుమలు 5.2 మిల్లీగ్రామ్స్ గోధుమల్లో ఉంటుంది. కానీ పాలిష్ పడితే గోధుమల్లో పోతుంది, మైదాలో సున్నా. అందుకని పాలిష్ పట్టిన గోధుమలు వాడుకున్నా, పల్లీలు నానబెట్టుకు తిన్నా ఈ B3 విటమిన్ బాగా వస్తుంది. మరి B5 యొక్క ఉపయోగాలు ఏంటో చెప్తారా డాక్టర్ గారు? అలాగేనమ్మా. కొవ్వు సింథసిస్ జరగటం, ఫ్యాటీ ఆసిడ్స్ అన్ని మరి ఎనర్జీగా మారటానికి, అవును, కొవ్వులని శక్తిగా విడుదలవ్వటానికి ఇది కావాలి. ఓకే, అట్లాగే హార్మోన్స్ ఉత్పత్తి కావాలి ప్రధానంగా. జీర్ణాది రసాల ఉత్పత్తికి ఈ B5 విటమిన్ చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఈ మూడు ప్రధానమైన లాభాలు. ఇది ఒక రోజుకి 2-7 మిల్లీగ్రాముల వరకు సుమారుగా కావాల్సి వస్తుంది. ఓకే, ఇవి బాగా లభించే ఆహారాలు తీసుకుంటే ఈ B5 విటమిన్ సోయా చిక్కుళ్ళలో 1.9 మిల్లీగ్రామ్స్, అలాగే పుట్టగొడుగుల్లో 2.9 మిల్లీగ్రామ్స్, అలాగే మినుముల్లో 3.9 మిల్లీగ్రామ్స్. ఓకే, ఈ మూడు బాగా రిచ్గా ఉన్న B5 విటమిన్స్ ఉన్న ఆహారాలు అన్నమాట. ఓకే, ఇకపోతే ఐదవది B6 గురించి మాట్లాడదామా డాక్టర్ గారు? ఈ B6 వల్ల ప్రధానంగా 4 ఉపయోగాలమ్మా. RBC ప్రొడక్షన్కి, కొత్త ఎర్ర రక్త కణాలు తయారవడానికి కావాలి. ఓకే, బ్రెయిన్ ఫంక్షన్కి అతి ముఖ్యం. సోడియం పొటాషియం బ్యాలెన్స్ చేయటానికి చాలా అవసరం అన్నమాట. రక్తంలో ఆమ్లక్షార నిష్పత్తిని సమతుల్యంగా ఉంచడానికి ఈ పైరడాక్సిన్ B6 అనేది అతి ముఖ్యమైన అవసరం అన్నమాట. ఇది ఒక రోజుకి కావలసింది తీసుకుంటే 1.2-2 మిల్లీగ్రామ్స్ వరకు కావాలి, అతి తక్కువ మోతాదే కావాల్సింది. ఇవి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే బ్రౌన్ రైస్, ముడిబియ్యం తీసుకుంటే 0.4 మిల్లీగ్రామ్స్, అలాగే కందిపప్పు తీసుకుంటే 0.5 మిల్లీగ్రామ్స్, చివరిగా మునగాకులో 0.8 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. అందుకని ఇక్కడ ముడిబియ్యం మునగాకు చాలా మంచిది దీని సోర్స్ కని చెప్పొచ్చు. మరి B7 బయోటిన్ గురించి మాట్లాడుకుందామా డాక్టర్ గారు? తప్పనిసరిగానమ్మా. ఇది అందరికీ బాగా గుర్తొచ్చేది, జుట్టు ఎదుగుదలకి బయోటిన్ బాగా కావాలని మాత్రం అందరికి జుట్టు గురించి ఇంట్రెస్ట్ వల్ల ఇది ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు. అవును, బయోటిన్ క్యాప్సూల్స్ మింగడం వల్ల. అవునమ్మా. దీంతో పాటు నర్వ్ ప్రొడక్షన్కి, నరాల కణాలు బాగా మంచి ఉత్పత్తి అవ్వటానికి, పనిచేయటానికి ఇది బాగా అవసరం అన్నమాట. ఓకే, అట్లాగే లివర్ డీటాక్సిఫికేషన్ కూడా ఇది చాలా మంచిది. బాడీలో ఉండే ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్ని క్లియర్ చేయాలంటే లివర్ ఈ బయోటిన్ కావాలన్నమాట. ఇవి ముఖ్యమైన లాభాలు. ఈ బయోటిన్ అనేది 10-30 మైక్రోగ్రాములు ఒక రోజుకు సరిపోతుంది. ఓకే, ఇది ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే వేరుశెనగ పప్పులు పల్లీలు 20 మైక్రోగ్రాములు ఉంటుంది అన్నమాట. అందుకని జుట్టు బాగా ఎదగాలంటే వేరుశెనగ పప్పులు బాగా తినండి. అవును, అట్లాగే అవిసె గింజలు 21 మైక్రోగ్రాములు. ఈ రెండు విత్తనాలు చాలా మంచి విత్తనాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే B9 ఫోలిక్ యాసిడ్ గురించి మాట్లాడదామా డాక్టర్ గారు? ఈ ఫోలిక్ యాసిడ్ రక్తహీనత రాకుండా నిర్మూలించడానికి అతి ముఖ్యమైన అవసరం. ఓకే, పిండం ఎదుగుదలకి, కొత్త కణ నిర్మాణం పిండానికి గర్భంలో రావాలి అంటే ఫోలిక్ యాసిడ్ కావాలి. అందుకనే గర్భవతులు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ వేస్తారు. ఇక రక్షణ వ్యవస్థకు కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ కావాలి. ఇలాంటి ముఖ్యమైన లాభాలు. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక రోజుకి పెద్దలకి 400 మైక్రోగ్రాములు సరిపోతుంది, గర్భిణీలకి బాలింతలకి 800 మైక్రోగ్రాములు కావాలి. డబుల్ కావాలన్నమాట. మరి
ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా చూస్తే అన్ని విత్తనాల్లో బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పళ్ళల్లో కూరగాయల ఆకుల్లో కంటే ఎక్కువ విత్తనాల్లో. ఏ ఏ విత్తనాలు ఎంత ఉందంటే, కేన్వా రైస్ 173 మైక్రోగ్రాములు, 100 గ్రాములు తీసుకుంటే అంత ఉంటుంది అన్నమాట. అట్లాగే శనగలు, ఈ శనగల్లో 231 మైక్రోగ్రాములు. అలాగే వీటితో పాటు చిక్కుడు గింజల్లో 287 మైక్రోగ్రాములు, సోయా చిక్కుళ్ళలో 297 మైక్రోగ్రాములు. ఓకే, ఫోలిక్ యాసిడ్ విత్తనాల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవును, అందుకని ఇలాంటి విత్తనాలు బాగా తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ బాగా లభిస్తుంది అన్నమాట. ఇక సప్లిమెంట్ రూపంలో అవసరం లేదు. మరి డాక్టర్ గారు, ఇకపోతే లాస్ట్ది అంటే B12. సాధారణంగా అందరూ కూడా విటమిన్ బి అంటే B12 అని అనుకుంటూ ఉంటారు. ఈ B12 యొక్క ఉపయోగాలు ఏంటో చెప్తారా? నరాలపై నుండే పొర హెల్దీగా ఉండటానికి, దెబ్బతినకుండా ఉండటానికి B12 కావాలి. ఇది లోపిస్తే నరాలపై నుండే పొర లేచిపోతుంది. ఓకే, ఇమ్యూనిటీకి అతి ముఖ్యమైన అవసరం, ఆర్బీసీ ప్రొడక్షన్కి బాగా అవసరం. అట్లాగే శక్తి విడుదల అవ్వాలంటే ఇది కావాలి. అట్లాగే డిప్రెషన్ రాకుండా మనసు ప్రశాంతంగా బాగా పనిచేయాలంటే బ్రెయిన్ కూడా B12 కావాలి. ఇలాంటి వాటన్నిటికీ B12 ముఖ్యంగా అవసరం. ముఖ్యంగా జుట్టుకు కూడా B12 ఎక్కువ అవసరం. ఇది లోపిస్తే కూడా జుట్టు ఎక్కువ ఓడిపోతుంది. అందుకే చాలా లాభాలు B12 ఉన్నాయి. ఈ B12 విటమిన్ అనేది 2.5 మైక్రోగ్రాములని 2.8 మైక్రోగ్రాముల వరకు కావాల్సి వస్తుంది. ఓకే, మరి ఈ B12 అనేది శాకాహారాలకి పుట్టగొడుగుల్లో ఉంటుంది. ఈ అడవి పుట్టగొడుగులు నాటు వాటిలో 2.9 to 3.9 మైక్రోగ్రామ్స్ B12 లభిస్తుంది అనమాట. ఓకే, అలాగే పాలల్లో 0.5 మైక్రోగ్రామ్స్ ఉంటుంది, చీజ్లో 0.8 మైక్రోగ్రామ్స్ ఉంటుంది అనమాట. అంటే ఇతర మాంసాహారాల్లో ఉంటుంది కానీ పుట్టగొడుగుల్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అంటే డాక్టర్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పిన అన్ని విటమిన్స్ నుంచి ఆహారాలు తీసుకుంటే గనక అన్నీ కూడా శాకాహార ఆహారాలు, అలాగే ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆహారాలు ఉన్నాయి, ఎక్కువగా నట్స్ అలాంటివి ఉన్నాయి కదా, మరి అందుకేనా ప్రకృతి వైద్యం అంతా కూడా ఎక్కువ నట్స్ తినమని అలాగే శాకాహార ఆహారాలు తినమని చెప్తూ ఉంటుంది? అందుకేనేనమ్మా, పాలిష్ పట్టని ముడిబియ్యం తినండి, పెసలు, బొబ్బర్లు, శనగలు, ఈ విత్తనాలు, సోయా గింజలు, ఇవన్నీ ఎక్కువ తినమనేది. అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని. మనకి ఎంతసేపు కార్బోహైడ్రేట్ ఫుడ్ తప్ప, ఇక మైదా రిఫైన్ చేసిన రవ్వల పిండిలు తప్ప మనసు ఇట్టాటి వాటిపైకి వెళ్ళటం లేదు. అందుకని నిజంగా బి కాంప్లెక్స్ గొట్టాలు వేసుకోకుండా న్యాచురల్గా అందాలంటే ఇక్కడ నుంచి గేదలకి తెల్లటి బియ్యం పెట్టేసి మీరు అందరూ తౌడు కొనుక్కు తినేయడం మొదలు పెట్టండి. ఏ బి కాంప్లెక్స్ అక్కర్లేదు, అన్ని అందులో వచ్చేస్తాయి. ఇప్పుడు ముడి బియ్యం ఎన్నట్లో ఉంది, తౌడు ఎన్నట్లో ఉంది. అందుకని ఇట్లాంటివి విత్తనాలు, అన్పాలిష్డ్ ధాన్యాలు తింటే ఇక అందరికీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల 8 బి విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. సాధారణంగా ప్రేక్షకులందరూ కూడా, నేను కూడా ఏంటి అని అంటే, మనం తీసుకునే ఆహారంలో మనకు విటమిన్స్ అనేవి సరిపోవట్లేదేమో అని అనుకుని విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. కానీ మీరు ఏ రోజుకి ఎంత కావాలి అనే విషయం చెప్పి చాలా మంచి పని చేశారు. చాలా తక్కువ క్వాంటిటీస్లో మనకు కావాలి, మరి ఆ మోతాదు మన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అని ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్టుగా, మీరందరూ కూడా బి కాంప్లెక్స్ నుంచి అలాగే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి బాధపడకూడదు అనుకుంటే గనక, డాక్టర్ గారు చెప్పినట్టు ఆహారం ద్వారా విటమిన్ బిని మీ శరీరానికి అందించడానికి ప్రయత్నించండి.